హాయ్ ఫ్రెండ్స్ భవిష్యత్తులో రాబోయే జేసీపీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంపల్సరీ మీకు ఉపయోగపడుతుంది ఎక్కువ ఫ్రెండ్లీ అండ్ నేచర్ని దృష్టిలో పెట్టుకొని జీరో పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్ ల్యాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ అండర్ టెస్టింగ్లో ఉంది ఈ మిషను ఈ మిషను నైట్రోజన్తో రన్ అవుతుంది భవిష్యత్తులో ఈ మిషను మనకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొల్యూషన్ మీకు తక్కువ అవుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇందులో ఏందంటే కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ టు మెకానికల్ ఎనర్జీ చిన్నప్పుడు చూసింటారు కదా ఫ్రెండ్స్ యానోడు క్యాథోడు అణువు పరమాణువు అని వింటారు కదా దాన్ని బేస్ పైన ఇది రన్ అవుతుంది అణువు పరమాణువు విడిపోవడం వల్ల వచ్చే ఎనర్జీని వీళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి మెకానికల్ ఎనర్జీ మాదిరిగా మార్చి దాన్ని ఎలక్ట్రిక్తో నడిచే మాదిరిగా ఈ మిషన్ రన్ అవుతుంది కంప్లీట్గా ఇది జీరో పొల్యూషన్ తర్వాత ఇది ఆల్రెడీ అండర్ టెస్టింగ్లో ఉంది ఈ మిషన్ ఇది హైడ్రోజన్ అనే గ్యాస్తో ఈ మిషన్ రన్ అవుతుంది ఫ్యూచర్లో నైంటీ పర్సెంట్ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ అండ్ హైడ్రోజన్తో వెహికల్స్ అన్నీ నడుస్తాయి ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ అన్నీ మనకు అందుబాటులోకి వచ్చాయి జేసీబీ కూడా ఫ్యూచర్లో మనకి అందుబాటులోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫుల్గా గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్తో నడుస్తుంది ఇది ఫోర్ పాయింట్ ఎయిట్ హైడ్రోజన్ ఇంజిన్తో రన్ అవుతుంది ఇది సెవెంటీ కేవీ పవర్ని డిశ్చార్జ్ చేస్తుంది అండ్ సౌండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అసలు స్మూత్గా మిషన్ రన్ అవుతుంది ఫ్యూచర్లో దీనికి కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేసిన తర్వాత దీన్ని మనకు అందుబాటులోకి తెచ్చేదానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే సిటీస్లో అంతా అవైలబుల్ బట్ నాట్ అవైలబుల్ ఇన్ విలేజెస్ విలేజెస్ రూరల్ ఏ రూరల్ ఏరియా ఇవన్నీ అందుబాటులో ఉండదు కాబట్టి హైడ్రోజన్ ఫ్రెండ్స్ ఇలాగే ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మోర్ వీడియోస్ తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇలాగ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే వేరే మహేంద్ర కానీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్